ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో ఆంధ్ర రాష్ట్రంలో గంటకి ఇద్దరు మహిళల పైన మానభంగాలు కానీ దాడులు జరుగుతున్నాయి. గంటకి ఇద్దరు పైన చట్టాలు ఉన్నాయి, కానీ ఎందుకు ఈ దాడులు జరుగుతున్నాయి? ఏకంగా అధికారంలో ఉన్న వైకాపా పార్టీ ఎమ్మెల్యేలు, మహిళా మంత్రులు మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడటం వల్ల, ఒక వ్యక్తి అంటాడు గాజులు తొడుక్కున్నావా అని. ఏకంగా రోజా గారు, నేను ఒక ఇష్యూ మీద పోరాడితే నాకు చీర గాజులు పెడతారని, చీర గాజులు నాకు పంపిస్తానని. అంటే చీర గాజులు వేసుకున్న వాళ్ళు చేతగాని వాళ్ళని సూటిగా ఆ తల్లిని నేను ప్రశ్నిస్తున్నా. అంటే అధికారంలో ఉన్న వాళ్ళే మహిళల్ని కించపరిచే విధంగా ఇలా మాడితే ఇంకా సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఉంటే ఒక్కసారి మనందరం ఆలోచించాలి. మా తెలుగు మహిళ నాయకురాలు అందరూ కలిసి చీర గాజులు కొని రోజా గారి ఇంటికి వెళ్తే పోలీసులు చితక బాదారు, లాక్కుంటా తీసుకెళ్లారు తల్లి. ఏకంగా పోలీస్ స్టేషన్ కాదు కదా, జైలుకు పంపించారు తల్లి. ఎందుకు? చీర గాజులు ఇచ్చేదానికి వెళ్ళినందుకు. అంటే మహిళల పట్ల ఉన్న గౌరవం ఇంతనా? ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గంలో నాగమ్మ అని ఒక దళిత మహిళపై అత్యాచారం జరిగి చంపేస్తే ముఖ్యమంత్రి గారు స్పందించరు. వాళ్ళకి ఆ కుటుంబానికి అండగా నిలబడేదానికి వెళ్ళిన తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత గారి పైన ఎస్సీ ఎస్టీ కేసు బనాయించారు. ఈరోజు ఈ ప్రభుత్వం సరిగా స్పందించట్లేదు కనుకనే మహిళల పైన ఎప్పుడు లేని విధంగా దాడులు జరుగుతున్నాయి. తల్లి, చట్టాలతో పాటు నేను ఓపెనింగ్ స్టేట్మెంట్ లో చెప్పా, అంగన్వాడి నుంచి పీజీ వరకు మహిళల్ని గౌరవించాలి, మహిళలకి అన్నిట్లో సమాన హక్కు ఉంటుంది, మాట్లాడే హక్కు ఉంటుందనేది తప్పనిసరిగా చెప్పాల్సిన అవసరం ఉంది. అది నేను బలంగా నమ్ముతున్నా. చట్టాలతో పాటు సోషల్ అవేర్నెస్ తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. రెండో విషయం, నాయకుడు ప్రవర్తన వల్ల సమాజంలో కూడా మార్పులు వస్తాయి. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరగల. దానికి కారణం ఒకటే, అందరికీ చట్టం ఒకే రకంగా అమలు చేశారు. కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే చట్టం కొంతమందికి చుట్టాల్లాగా మారే పరిస్థితి వచ్చింది. ఇది పోవాలి. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కఠినంగా వివరిస్తాం. థ్యాంక్ యూ. సభకు నమస్కారం సార్. యువగళం పాదయాత్ర రథసారథి అయిన మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అంగన్వాడి తరఫున కొన్ని సమస్యలు మీకు తెలియజేసుకోవాలని మా సుజాతమ్మ నేను ఇద్దరం వచ్చాం సార్ ఇక్కడకు. 48 సంవత్సరాల నుండి గర్భవతులకు, బాలింతలకు, పిల్లలకు సర్వీస్ చేస్తున్నాం సార్. గౌరవ వేతనం మాత్రమే తీసుకుంటున్నాము. నాన్నగారు ఉన్నప్పుడు 2 జీతాలు పెంచారు, 10,500 చేశారు సార్ ఆయన. ఇప్పుడు 11,500 తీసుకుంటున్నాము. అవి పెరిగిన ధరలకు సరిపోవటం లేదు సార్. నెల నెల జీతాలు రావటం లేదు. జీతాల కోసం అడిగితే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు సార్, ఇంట్లో నుంచి బయటికి రాకుండా. మరి మాకు ఫోన్లు ఇచ్చారు సార్, ఆ ఫోన్లు 2 GB, యాప్ 8 GB సార్, పనిచేయటం లేదు. ఫోన్లు అన్నా కూడాను చేయాల్సిందే వాటితోటి అని అంటున్నారు సార్. కాబట్టి మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, నెల నెల జీతాలు ఇప్పించండి, కనీస వేతనం ఇవ్వండి, గౌరవ వేతనం తీసుకునే మాకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయండి సార్. అదే సార్ మా యొక్క రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్. సుజాత్, అంగన్వాడీ టీచర్ల పైన పవిత్రమైన బాధ్యత ఉంది. అందుకే నేను అంగన్వాడీ సెంటర్ నుంచి అని చెప్పాను. ఎందుకంటే పసిబిడ్డలంతా మీ దగ్గరికి వస్తారు తప్పనిసరిగా. అమ్మా, గతంలో ఎట్లయితే మిమ్మల్ని తెలుగుదేశ పార్టీ ప్రభుత్వం ఆదుకుందో మిమ్మల్ని ఆదుకుంటాం. ముందటగా చాలామంది టీచర్లు కూడా నన్ను పాదయాత్రలో కలిశారు.
తప్పనిసరిగా మీ జీతాలు పెంచుతాం. అదేవిధంగా ఉద్యోగ భద్రత అనేది నేను పెద్దలతో చర్చించిన తర్వాత దానిపైన కూడా స్పందిస్తానని సభాముఖం మీకు తెలుపుతున్నా. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని గా తల్లి మహిళలందరినీ హెరాస్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా, పోస్ట్ పెట్టినా, వీడియో రికార్డ్ చేసి బయటికి ఇచ్చినా వాళ్ళని కించపరిచే విధంగా ఈ ప్రభుత్వం కొంతమంది వీధి కుక్కలను తయారు చేసింది. ఆ వీధి కుక్కలకి ఏం పనిపాట లేక అసభ్యంగా పోస్ట్ చేస్తాం, చాలా చాలా బాధకరం. ఈ 9 నెలలు ప్రభుత్వ యాక్షన్ తీసుకుంటే సరే సరే, లేదంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ లోకేష్ ఎవరిని వదిలిపెట్టడని సభాముఖాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు గౌరీ ప్రయాగ. దగ్గర పెట్టుకోండి అమ్మా మైక్. నా పేరు గౌరీ ప్రయాగ. నేను సైకాలజిస్ట్ బై ప్రొఫెషన్. నేను ఇప్పుడు ఒక తల్లిగా ఒక సైకాలజిస్ట్గా నేను మీ క్వశ్చన్ అడుగుతున్నాను. ఎడ్యుకేషన్ సిస్టంలో టోటల్గా మనము సైకలాజికల్ వెల్బీయింగ్ గురించి, ఫిజికల్ వెల్బీయింగ్ గురించి పూర్తిగా మర్చిపోయాం. మిగతా కంట్రీస్ అన్నీ కూడా దాన్ని అలార్మింగ్గా తీసుకొని పిల్లల్లో దీనివల్ల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, డిప్రెషను, బాడీ డిస్మార్ఫోఫోబియా లాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఎదుర్కొంటున్నారు. ఎర్లీ ఏజ్లోనే డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా రకరకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మిగతా కంట్రీస్ అన్ని కూడా ఈ కరికులంలోనే ఫిజికల్ ఎడ్యుకేషన్ని కూడా ఇంక్లూడ్ చేసి మిగతా సబ్జెక్ట్స్తో పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్ని కూడా కంపల్సరీ పాస్ అయి తీరాలి అనేటువంటి రూల్ని పెట్టుకున్నాయి. తెలుగుదేశం గవర్నమెంట్ కూడా రేపు అధికారంలోకి వస్తే ఈ విషయంలో కొంత సీరియస్గా తీసుకొని స్కూళ్లలో ఇది అమలు చేస్తే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తోంది. తల్లి, ఐఎమ్ విక్టిమ్ ఆఫ్ బాడీ షేమింగ్. ఐ మై సెల్ఫ్ ఐఎమ్ విక్టిమ్ ఆఫ్ బాడీ షేమింగ్. ఈ రోజు కూడా శాసనసభ సాక్షిగా మా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారిని పెద్ద ఎత్తున వైకాపా నాయకులు అవమానిస్తారు. అది కరెక్ట్ కాదు. పీపుల్ ఆర్ బిల్ట్ డిఫరెంట్లీ. దేవుడు అందరిని ఒకే రకంగా తయారు చేయడు. ఇంతేకాకుండా అందరిపైన ఒత్తిడి చేస్తాం, ఇబ్బంది పెడతాం కూడా కరెక్ట్ కాదు. నేను బలంగా నమ్మేది కేజీ నుంచి పీజీ వరకు కరిక్యులం మొత్తం రీవ్యాంప్ చేయాలి. సివిక్ రెస్పాన్సిబిలిటీ అనేది లేకుండా పోయింది మన కరిక్యులం. ఎమోషనల్ ఫిజికల్ వెల్బీయింగ్ లేకుండా పోయింది. హ్యాపీయెస్ట్ నేషన్ స్టూడెంట్ ఫిన్లాండ్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ నేషన్. అక్కడ దే ఫోకస్ ఆన్ ఆల్ రౌండ్ ఎడ్యుకేషన్, ఎథికల్ వాల్యూస్. ఆ వాల్యూ సిస్టమ్ని వాళ్ళు కాపాడతారు. అది ఇప్పుడు చాలా చాలా అవసరం. అందుకే వన్ ఆఫ్ ద మేజర్ ఇనిషియేటివ్ ద తెలుగుదేశం పార్టీ ఈస్ గోయింగ్ టు టేక్ అప్. మొదటి సంవత్సరంలోనే మొత్తం కరిక్యులం వీఆర్ గోయింగ్ టు రీవ్యాంప్. కేజీ నుంచి పీజీ వరకు వీ వాంట్ రీవ్యాంప్. కరికులంని బలోపేతంతో చేస్తాం పాటు, అంటే టెక్నికల్గా బలోపేతం చేస్తాం పాటు, ఇంకో పక్కన ఈ ఫిజికల్ వెల్బీయింగ్, ఎమోషనల్ వెల్బీయింగ్, సివిక్ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకురావాలనేది తెలుగుదేశం పార్టీ లక్ష్యం. సో యూ విల్ సీ దాట్ ఇన్ ద ఫస్ట్ 1 ఇయర్ ఆఫ్ అవర్ గవర్నెన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో సైకియాట్రీ మేడం.